अंदर की नमस्कार आरोग्यमे महाभाग्यम ఆయుర్వేదమే మహాభాగ్యం నేను మీ వెంకటేశ్వర రెడ్డిని పునర్జన్ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడంలో ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగిన ఎందరికో కొత్త జీవితాన్ని ఇస్తున్న మన పునర్జన్ దశ క్యాన్సర్ల వరకు అన్ని రకాల క్యాన్సర్లకు రసాయన ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్లు చేస్తూ పునర్జన్ ఆయుర్వేద ద్వారా చక్కటి ఉపశమనాన్ని కలిగించడం జరుగుతుంది ఈ రోజు ఈ వీడియోలో సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు ప్రాణాంతకంగా మారుతున్నాయి ఈ సర్వైకల్ క్యాన్సర్ల నుంచి ఎలా బయటపడాలన్న వివరాల గురించి తెలుసుకుందాం ఆదిలోనే సమాధి కట్టకపోతే ఈ సర్వేకల్ క్యాన్సర్ ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇతర క్యాన్సర్ల లాగే సర్వేకల్ క్యాన్సర్ కూడా దశలు మార్చుకుంటూ మెటాస్టాటిక్ దశకు చేరుకుంటుంది రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉన్న క్యాన్సర్ పేషెంట్లలో క్యాన్సర్ కణాలు ఎలాంటి చికిత్సకైనా స్పందిస్తాయి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో మాత్రం క్యాన్సర్ కణాలు ఎలాంటి చికిత్సకు స్పందించవు ఈ క్యాన్సర్ దశకు చేరుకోవడానికి ఇది కూడా ఒక కారణమే అందుకే టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ ద్వారా నాలుగవ దశలో ఉన్న సర్వైకల్ క్యాన్సర్లకు చికిత్స అందిస్తున్నారు మొదటి రెండు దశల్లో ఉన్న సర్వైకల్ క్యాన్సర్ అయితే సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా మూడు నాలుగు దశల్లో ఉన్న క్యాన్సర్లు అయితే రేడియేషన్ కీమోథెరపీల ద్వారా చేస్తూ ఉంటారు క్యాన్సర్ ముదిరిపోతే నిర్దిష్టమైన డ్రగ్ ద్వారా టార్గెటెడ్ థెరపీ లేదా శక్తిని పెంపొందించి క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేయడానికి ఇమ్యూనో థెరపీ విధానాలను అనుసరిస్తూ ఉంటారు అయినప్పటికీ అడ్వాన్స్ దశలో ఉన్నటువంటి సర్వైకల్ క్యాన్సర్ బాధితుల్లో సక్సెస్ రేటు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకే ఉండడం విచారకరమైన విషయం సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ మూడు రకాలుగా అరికట్టవచ్చు రాకుండా జాగ్రత్త పడడం ముందుగానే గుర్తించగలగడం ప్రారంభ దశలోనే చికిత్స చేయడం మొదటిది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం స్త్రీలందరికీ చిన్న వయసులోనే వేసేందుకు వీలుగా టీకాలు అందుబాటులోకి వచ్చాయి ఇరవై ఐదు సంవత్సరాల నిండిన ప్రతి స్త్రీ మూడు డోసుల టీకా వేయించుకోవడం మంచిది రెండవది పాప్ స్మియర్ టెస్ట్ దీని ద్వారా క్యాన్సర్ రాకముందు లేదా ప్రారంభ దశలో కూడా సర్వైకల్ క్యాన్సర్ ను గుర్తించవచ్చు చివరిగా తగిన చికిత్స చేయించుకుని ప్రారంభ దశలోనే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ల నుంచి విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి ఈ ఆయుర్వేదంలో సర్వైకల్ క్యాన్సర్ నాలుగవ దశలో ఉన్న పేషెంట్లకు నయమైన సందర్భాలు చాలానే ఉన్నాయి తెల్లటి బట్ట సంపర్కం ముగిశాక రక్తస్రావం నెలసరి మధ్యలో రక్తస్రావం అధిక రక్తస్రావం దుర్వాసన నొప్పి వంటి లక్షణాలను గుర్తించిన వెంటనే సంప్రదించి సర్వైకల్ క్యాన్సరా కాదా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది పరీక్షల్లో క్యాన్సర్ కణాలను గుర్తించి క్యాన్సర్ గా నిర్ధారిస్తే వెంటనే చికిత్స ప్రారంభించాలి ప్రారంభ దశలోనే సరైన వైద్యం అందిస్తే సర్వైకల్ క్యాన్సర్ తొంభై శాతం మందిలో నయం చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి పునర్జన ఆయుర్వేద ద్వారా రసాయన ఆయుర్వేద పద్ధతిలో రోగ నిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ కణాలపై ముప్పేట దాడి చేసి సర్వైకల్ క్యాన్సర్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎన్నో రకాల రసౌషధాలు క్యాన్సర్ కణాలపై సమర్థవంతంగా పనిచేసి వాటిని విచ్ఛిన్నం చేయడంలో నిర్ణయాత్మకమైన పాత్రను పోషిస్తుంది రసౌషధాలతో కూడిన రసాయన ఆయుర్వేదం పునర్జన్ ఆయుర్వేద రసాయన ఆయుర్వేద పద్ధతిలో ఎందరో క్యాన్సర్ బాధితులకు వ్యాధి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు వారి జీవిత కాలాన్ని పొడిగించడానికి తోడ్పడుతూ ఉంది ఈ రోజున